జగన్ రెడ్డి పాలనలో స్త్రీకి రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై దాడులు అత్యాచారాలను ఆపలేకపోతున్నాయని ఒంగోలు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ ధ్వజమెత్తారు. కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో ఇద్దరు యువకుల చేతికి అత్యాచారానికి గురై ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను రావుల పద్మజ బృందం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రావుల పద్మజ మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రోజు రోజుకి స్త్రీపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. మహిళ ఒంటరిగా బయటకు వస్తే మళ్లీ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళుతుందా అన్న భరోసా వైకాపా ప్రభుత్వంలో లేకుండా పోయిందన్నారు. మహిళా భద్రతా చట్టాలు ఎన్ని ఉన్నా గ్రీకు రక్షణ భద్రత కల్పించలేకపోతున్నాయని అన్నారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న పలు ఘటనలు వైకాపా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయన్నారు. మహిళా రక్షణ చట్టాలు, దిశ చట్టాలు పేరుకు మాత్రమే ఉన్నాయన్నారు. మహిళలకు ఏమాత్రం రక్షణ కల్పించకపోతున్నాయన్నారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధిత మహిళను రావుల పద్మజతో పాటు ప్రధాన కార్యదర్శి అరుణారెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మి, పద్మజలు పరామర్శించారు. కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో కీర్తన అనే 10th క్లాస్ చదివేటటువంటి అమ్మాయి బహిర్భూమికి వెళ్ళింది. అయితే ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి ఆ ఊర్లోనే వాళ్ళ ఇళ్ల పక్కనే ఉండేటటువంటి వంశీకృష్ణ అనే అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిని అత్యాచారం చేసి అడవిలోకి తీసుకెళ్ళి వదిలేశారు. ఆ అమ్మాయి అయితే ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయికి మేము వెళ్ళాము. అమ్మాయి అయితే చాలా భయపడిపోతూ ఉంది. ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి పిల్లల మీద ఈ రకంగా అత్యాచారాలు చేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి? వాళ్ళకి 4 ఆడపిల్లలు, ఈ అమ్మాయి పెద్దమ్మాయి. ఈ అమ్మాయి ఇలా అయింది, మేము ఈ రకంగా బజార్కి కేసులు పెట్టాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబంలో ఉంది. ఈ రోజున ఈ అమ్మాయి కేసు పెట్టి ఇలా బహిరంగం అయితే రేపు ఆడపిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పెళ్లిళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా అత్యాచారాలు. మొన్న చూస్తే గిద్దలూరులో అత్యాచారం, దాని మీద మేము ప్రెస్ మీట్ పెట్టాం. నిన్న చూస్తే చీరాల్లో 60 సంవత్సరాల వృద్ధురాలు పూలు అమ్ముకుంటూ ఆమె జీవనం కొనసాగిస్తూ ఉంది. ఆమె ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి అక్కడ పొలాల్లో తీసుకెళ్ళి ఆమెని అత్యాచారం చేశాడు. అదేవిధంగా నిన్న మళ్ళీ చినగంజంలో చూస్తే అక్కడ కూడా ఒక మహిళ బహిర్భూమికి వెళ్తే ఇలాగే మైనర్ బాలిక అక్క కూడా ఇదే. ఎక్కడ చూసినా ఏం చేస్తుంది గవర్నమెంట్, ఏం చేస్తున్నాడు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. దిశ చట్టం అని చెప్పారు, దిశ పోలీస్ స్టేషన్లు అని చెప్పారు, దిశ యాప్ అని చెప్తున్నారు కొత్తగా. ఎందుకండి మీ యాప్లు చట్టాలు మహిళలకు రక్షణ కల్పించలేనప్పుడు అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బాధిత మహిళ ఎవరైతే ఈ కీర్తన అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి విద్య మొత్తం కూడా గవర్నమెంట్ బాధ్యతగా తీసుకోవాలి. ఆ అమ్మాయికి చదివించాలి. ఆ అమ్మాయికి తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. బాత్రూమ్ కన్నా అమ్మాయి వెళ్ళింది, వెళ్ళిన అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి ఎక్కడికి వెళ్ళేది నువ్వు అంటే నేను ఇంటికి వెళ్తున్నానంటే ఇంటికి కాదు నువ్వు బండెక్కు అన్నారు. లేదు నాకు భయం వేస్తున్నాను డబ్బా అక్కడ పడేసి వస్తుంటే చేయి పట్టేసి నోరు మూసేసి వంశీ అనే అబ్బాయి, కృష్ణ అనే అబ్బాయి బండెక్కించుకొని వచ్చేసారంట. అప్పుడు టైం 5:30 అవుతుందంట. అయ్యేసరికి ఇంక నోరు మూసేసరికి అర లేకపోయింది. ఇంకైతే తీసుకొచ్చి అడ్రోడ్డు దగ్గర కాలో కట్ అనేది అడుగు ఉంది, అడవి దగ్గరికి తీసుకెళ్ళి చెట్లల్లో వదిలేశారంట, కొట్టారంట. కొట్టేసరికి నేను వస్తాను భయం వేస్తుంది, మా అమ్మ దగ్గరికి వస్తానంటే నువ్వు ఇంటికి వస్తే మా పేర్లు చెప్తావు, నేను ఇక్కడే సావు నూగుదామని వంశీ అనడంట. వద్దు సంపెత్తి మన మీదకి వచ్చిద్ది, ఇక్కడే వదిలేసి మనం తెలియనట్టు వెళ్ళిపోదాం పదండానని అత్యాచారం చేయాలని చెప్పేసి ట్రై చేశారంట. ఇంకా అమ్మాయిని అక్కడ పడేసరికి ఆ అమ్మాయికి ఏం అర్థం కాక పడిపోయిందంట.